ఆంటీ గారు ఎవరు తల్లి కూర్చోండి అమ్మ చాలా చిన్న టెస్ట్ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఇలా తల కంచి ఇలా పెట్టండి అమ్మ కంచి ఇది కవర్ చేసుకోండి ఇలా పెట్టుకోండి ఓకే అలానే ఉన్నాయి అయిపోయింది అయిపోయింది అమ్మ అయిపోయింది అయిపోయింది అక్క నేను చెప్పండి వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం అండి. నా పేరు వాగ్దేవి. నేను మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది మనందరికీ తెలిసిందే కదండి. కోవిడ్ సెకండ్ వేవ్ అనేది వచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా మనం అందరి మీద చాలా సఫర్ అవుతూ వచ్చాము. అది అందరికీ మనకు తెలిసిన విషయము. లాస్ట్ ఇయర్ మొత్తం కూడా మాస్కులు, శానిటైజర్స్ అలా యూజ్ చేస్తూనే ఉన్నాము. అయినా కానీ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే కోవిడ్ సెకండ్ వేవ్ రావడానికి మనందరం కూడా ఒక కారణమని చెప్పొచ్చు అండి. కోవిడ్ తగ్గింది అనే టైంకి మనందరం కూడా చాలా రిలాక్స్ అయిపోయాము. ఇంకా మాస్క్లు అవి యూజ్ చేయకుండా మనందరం కూడా ఈజీగా తీసుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మాస్క్లు యూజ్ చేయాలి, శానిటైజర్స్ యూజ్ చేయాలి అనేది వచ్చింది. అండ్ కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చేసరికి ఏంటంటే మనకి సింప్టమ్స్ అనేవి నార్మల్గా మనం చూసుకుంటే ఫీవర్ కానీ, డ్రై కఫ్ కానీ, లేదంటే లూజ్ మోషన్స్ కానీ, లేదంటే హీరింగ్, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్సే ఉండేవండి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ హెడేక్ కానీ, ఓన్లీ ఫీవర్ కానీ, లేదంటే ఓన్లీ లాస్ ఆఫ్ ఎపటైట్ కానీ, లేదంటే హీరింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కంజెక్టివైటిస్ కానీ, ఏ ప్రాబ్లం అయినా కానీ ఇప్పుడు ఓన్లీ ఏ సిమ్టమ్ అయినా కానీ మనం ఇప్పుడు అంత ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే మనకు లేదండి. ఎందుకు అంటే మనం జస్ట్ నార్మల్ హెడేకే కదా, లేదంటే నార్మల్ ఫీవరే కదా అని లైట్ తీసుకుని ఉంటే అవే చాలా సివియారిటీకి మనల్ని గుర్చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం కోవిడ్కి ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఆక్సిజన్ కోసం చాలా మనం ప్రాధాయపడుతున్నాం. అయ్యో ఆక్సిజన్ దొరకట్లేదు ఈ సిచ్యువేషన్స్లో, ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామండి. కానీ మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఆ ఆక్సిజన్స్ కోసం వాటి వెనకట్లో మనం తిరగాల్సిన అవసరం లేదు అండి. అండ్ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి సరైన ఫుడ్ తీసుకోవాలి. అండ్ మెడిటేషన్స్, యోగా అండ్ వాకింగ్, ఇలాంటి అంటే జనరల్గా మనం చేసే రొటీన్ లైఫ్లోనే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉండదండి. అండ్ నెక్స్ట్ మెయిన్ సైకలాజికల్లీ మనం చాలా స్టేబుల్గా ఉండాలి. సైకలాజికల్లీ మనం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు. అయ్యో నాకేదో అయిపోతుంది కదా, కోవిడ్ సింటమ్స్ ఏమో, అయ్యో కోవిడ్ ఏమో. నార్మల్ సింటమ్స్ని కూడా ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నాం. అయ్యో ఇది కోవిడ్ అయ్యి ఉండదు, అయ్యో నాకు కోవిడ్ వస్తుంది, ఈ ఆలోచనని ఫస్ట్ మనం వదిలేయాలండి. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లోని ప్రతి ఒక్కరిది బాధ్యతేనండి. నాది బాధ్యత కాదు, మనది బాధ్యత లేదు అని చెప్పడానికైతే లేదు. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అండ్ నెక్స్ట్ బయటకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు ఎవరు కూడా. ఎంత మోస్ట్లీ వీలైతే అంతవరకు కూడా ఇళ్లలోనే ఉండడానికే ప్రయత్నించండి. బయట ఎక్కువ తిరగటం అనేది వద్దండి. మనం కొద్ది రోజులు బయట తిరగకుండా ఉంటేనే మనందరం కూడా ప్రాణాలతో సేఫ్గా ఉండగలము. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎంత పాజిటివ్ కేసెస్ అయితే వస్తూ ఉన్నాయో అంతే ఎక్కువ రేషియోలోని కోవిడ్ టెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయండి. కోవిడ్ టెస్టులు కూడా ఎవరికైనా కానీ రిజల్ట్ కనుక లేట్గా వస్తుంది అని అనిపిస్తే కనుక అండి, ప్రతి ఒక్కరు ఎవరైతే టెస్ట్ చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా మీ సెల్ఫ్ మీరే ఒక 1 వీక్ అంటే రిజల్ట్ వచ్చినంత వరకు కూడా క్వారంటైన్లో ఉండండి. మీరు ఒక రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోండి, క్వారంటైన్లో ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం దూరంగా ఉండి మీ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు మీ సపోర్ట్ మాకు ఉంటేనే మెడికల్ ఫీల్డ్లో ఎవరిమైనా కానీ మేము వర్క్ చేయగలమండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మేము ఈ యొక్క ఏదైతే డెత్ రేట్ ఉందో దాన్ని తగ్గించగలము. అండ్ కోవిడ్ పాజిటివ్ రేట్ను కూడా మనం తగ్గించగలమండి. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరందరూ కూడా మాస్కులు ధరించండి. బయట ఎక్కడైనా తిరిగినప్పుడు కూడా మాస్కులు ధరించండి, శానిటైజర్స్ యూజ్ చేయండి. మీరందరూ కూడా ఇంకా ఎవరైతే అలా మాస్కులు ధరించకుండా అలా ఉన్నారో ఎదుటి వాళ్ళకు కూడా మీరు చెప్పాలండి. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మనలో మనం ఒక ఐక్యమత్యంగా ఉండి మనకు మనం సపోర్ట్ చేసుకుంటేనే ఈ కోవిడ్ ఏదైతే ఉందో దానిని బారి నుంచి మనం తప్పించుకోగలమండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక MLHPగా నేను కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చూస్తున్నానండి. అందరూ కూడా అంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇండివిజువల్గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాలి అనే ఒక దాంతో నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మీ అందరికీ కూడా
అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి అనే దాంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పైన మన ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంది. మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఏమవుతారా అనేది ఆలోచించుకోండి. కాబట్టి ఈ కోవిడ్ బారికి ఎవరు కూడా గురి కాకుండా ఉండకుండా జాగ్రత్త పడండి. నర్సెస్ అందరికీ కూడా హ్యాపీ నర్సెస్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి.